హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మళ్ళీ మిమ్మల్ని ఇంకో మంచి ఫీడ్బ్యాక్ తీసుకొని వచ్చాను. అది చాలా ఈజీగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫీడ్బ్యాక్ ఉన్న బెనిఫిట్స్ గురించి కూడా నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. దీనికోసం నేను పసుపు అండి ఇంట్లోనే ఆడించుకుంటాను. సో ఆ పసుపుని తీసుకున్నాను, ఒక హర స్పూన్. అలాగే పచ్చిపాలు కాచకుండా డైరెక్ట్గా పాలు తీసుకొచ్చిన వెంటనే ఒక 2 స్పూన్లు తీసుకుంటే సరిపోతుంది. సో నేను ఎలా ప్రిపేర్ చేస్తారు అనేటటువంటిది పైన మీరు క్లిప్లో చూడొచ్చు. నేను ఇప్పుడు దీని వెనకాల బెనిఫిట్స్ ఏంటి, అసలు ఇది ఎందుకు వాడాలి అనేటటువంటిది కూడా నేను మీకు చెప్తాను. మన స్కిన్ని గ్లోయింగ్ చేస్తుంది, అలాగే లైట్నింగ్ చేస్తుంది. అక్కడక్కడ నల్ల మచ్చలు వస్తూ ఉంటాయంటారు కదా, సో అలాంటి వాళ్ళకు కూడా ఈ ప్యాక్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. అలాగే మొటిమలు రానివ్వకుండా పనిచేస్తుంది. మనం బయటికి ఎండలో ఎప్పుడైనా వచ్చిన వెంటనే స్కిన్ సన్ ట్యాన్ కూడా తగ్గిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రింకిల్స్, ముడతలు రానివ్వకుండా చేస్తుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళకి, డ్రై స్కిన్ వాళ్ళకి కూడా ఇది బాగా పనిచేస్తుందండి. మనకి ఇది న్యాచురల్ క్లెన్జర్గా కూడా పనిచేస్తుంది. అండ్ డార్క్ సర్కిల్స్ని మెయిన్గా తగ్గిస్తుంది. మరి ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతే, 1/2 చెంచా పసుపులోకి 1 స్పూను శనగపిండి, 1 స్పూను వరిపిండి, పచ్చిపాలు మాత్రమే వేసి కలుపుకున్నానండి. సో ఇది వచ్చేసి వరిపిండి వేస్తున్నాను. సో వరిపిండిలోకి పచ్చిపాలు, మళ్ళీ చెప్తున్నానండి, స్పెసిఫికేషన్ ఇచ్చి మరీ చెప్తున్నాను, పచ్చిపాలు మాత్రమే యూజ్ చేయండి. బెటర్ క్రీమ్ ఉన్న పాలు యూజ్ చేస్తే ఇంకా బెటర్ అన్నమాట. సో మనకి డ్రై స్కిన్ లాంటి వాళ్ళకైతే కొంచెం క్రీమీ పాలు వాడారంటే అందులో ఉండే క్రీమ్ వల్ల ఏమైనా డ్రైనెస్ కూడా తగ్గుతుంది. సో నేను ఈ పౌడర్స్ని ముందు బాగా కలిపేసుకుంటున్నాను. ఈ పౌడర్స్ని ఇలా కలిపేసి మాత్రం ఉంచుకోకండి, ఎప్పటికప్పుడు ఈ ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఈ ట్యూమరిక్ అదే పసుపు ఫేస్ ప్యాక్ అనేది చాలా రకాలుగా చేసుకోవచ్చు, ఒక్కొక్క ప్రాబ్లమ్కి ఒక్కొక్కలా కూడా చేసుకోవచ్చు. సో నేను బేసిక్గా పెట్టుకునేటటువంటిది, అప్లై చేసుకునేటటువంటి ఫేస్ ప్యాక్ని మీకు చూపిస్తున్నాను. దీంట్లో హనీ, అలోవెరా జెల్, ఇలా డిఫరెంట్ అనేటటువంటివి మిక్స్ చేసి మనం కలుపుకోవచ్చు. సో మరి అది దేనికి ఏది కలపాలి అనేటటువంటిది మీకు అప్కమింగ్ వీడియోస్లో ఇంకోసారి చూపిస్తానండి. అంటే ఏ స్కిన్కి ఏం పెట్టుకోవాలి, ఎలా మిక్స్ ప్రిపేర్ చేసుకోవాలి అనేటటువంటిది మీకు చూపిస్తాను. సో ఇలాగ మనం ప్యాక్ అనేది ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఇంకా దీంట్లో ఉంటే మీ దగ్గర సాఫ్రాన్ ఒకటి వేసినా సరిపోతుంది. ఒక అణువు లాంటిది వస్తుంది కదా, సో అలాంటిది వేసినా సరిపోతుంది, బెటర్ ఇలా ఉంటే. ఇంకోటి ఏంటంటే వరిపిండిని కొంచెం గరుకుగానే ఉంచుకోండి ఎప్పుడైనా ఫేస్కి అప్లై చేసుకునేటప్పుడు, సో దట్ అది మనకు ఒక స్క్రబ్లా కూడా పనిచేస్తుంది. సో ఇలా అప్లై చేసుకున్న, ఇలా ప్రిపేర్ చేసుకున్నదని ఫేస్కి పూర్తిగా నెక్ వరకు కూడా మొత్తం స్ప్రెడ్ చేసుకొని నీట్గా రాసుకొని 15 మినిట్స్ ఉంచేసుకోండి. ఉంచుకున్నాక వాష్ చేసుకోండి, మీకు వెంటనే రిజల్ట్ అనేది కూడా తెలుస్తుంది. ఫ్రెండ్స్, హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.